కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఇప్పటికే ఏపీలో 40,000 కేసులు పెరిగిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ పై అవగాహన చేస్తున్నారు. అనంతపురం జిల్లా పెదవడుగురులో కరోనా వ్యాప్తి చెందుతుండగా అధికారులు పలు దుకాణాలు మరియు బ్యాంకులు ఉదయం 11 గంటలకే షాపులు మూసివేయాలని పెదవడుగురు ఎస్సీ రాజిరెడ్డి తెలిపారు. వైరస్ ఉన్న వాళ్ళు ఇక్కడ 10 మంది ఈజీ ఉంటారు, నేను ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి మీరు మీ ప్రాణాల మీద భయం పెట్టుకొని ఏమి భార్యాపిల్లలు ఇంకా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, ఏదైనా ఒకటి జరిగితే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండండి. మీరు మీ పొలం రైతులు కాబట్టి మీ పొలం దగ్గరికి మీ ఇంటి దగ్గరికి దయచేసి ఇన్సూరెన్స్ డబ్బుల గురించి రైతులు ఎవరు పాస్బుక్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి రాకండి. ఒక వారం రోజులు అందరి అకౌంట్లకి పడతాయి, అందరి అకౌంట్లకి పడతాయి. నా కోసం అయితే, పోలీసు వాళ్ళ కోసం అయితే అసలు అవసరమే లేదు మాస్కు. అర్థమైందా? మాకు ఎట్లా వస్తుంది? ఈ రోజు కాకపోయినా రేపు, ఇప్పటికే ఇద్దరు ముగ్గురికి వచ్చింది. మాకు బయట అనవసరంగా తిరుగుతున్నాను, బయట తిరుగుతున్నాను.